హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతగానో నోరూరించే మీటా మిర్చి బజ్జీ మీ ముందుకు తీసుకొచ్చాను మీటా మిర్చి బజ్జీ కోసం ముఖ్యంగా కావాల్సింది మీఠా చట్నీ ఈ మీటా చట్నీ నేను ఇంతకు ముందుకే మన ఛానల్లో చూపించాను దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే గ్రీన్ చట్నీ కూడా తీసుకున్నాను దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాము ఇక్కడ నేను పిండి తీసుకున్నాను మిర్చి బజ్జీలు కూడా తీసుకున్నాను ఇక్కడ చూడండి ఈ మిరపకాయలకు నేను గింజ తీసేసాను అందులోకి లైట్గా ఇలా సాల్ట్ వేసేసుకొని ఫిల్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ పిండి ఉంది కదా ఈ పిండిలోకి క్రిస్పీగా రావాలి అంటే ఒక మూడు స్పూన్ల బియ్య పిండి వేస్తున్నాను నేను నేను తీసుకున్న పిండికి ఇది సరిపోతుంది అంటే నేను పావు కిలో శనగపిండి తీసుకున్నాను దానికి సరిపోతుంది అలాగే సగం స్పూను ఉప్పు వేసాను ఇప్పుడు ఒక పావు స్పూన్ వాము తీసుకుంటున్నాను వాము ఇలా నలిసి వేయండి డీప్ ఫ్రైలో ఎప్పుడైనా వాము వేస్తే డైజెషన్ తొందరగా అవుతుంది అలాగే కొంచెం టేస్ట్ కోసం పచ్చిమిరం కూడా వేయాలి పైనుండి కాస్త పసుపు వేయాలి కలర్ కోసమని పసుపు వేయాలి ఎప్పుడైనా పసుపు వేస్తే బజ్జీల కలర్ చాలా మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా తడుపుకునే ముందు మీకు ఇక్కడ నూనె చూపిస్తున్నాను డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించాను నూనె వేడయ్యేలోపు నీళ్లు పోస్తూ ఈ బజ్జీల పిండి తడుపుకోవడమే ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ బజ్జీల పిండి తడుపుకోండి పిండి తడి కలిపేసాను ఇక్కడ నేను సోడా వేయలేదు కదా ఇప్పుడు వంట సోడా ఒక పావు స్పూన్ తీసుకొని వెయ్యండి ఎక్కువగా వేయకూడదు ఎక్కువ వేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది ఆయిల్ ఆయిల్ తిన్నా కూడా కడుపుకు మంచిది కాదండి ఇలా చూడండి ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మిరపకాయల్ని తీసుకొని ఓపెన్ ఉంది చూడండి ఓపెన్ సైడు అలాగే వదిలేద్దాము మిగతా సైడు ఫిల్ చేయాలి ఇలా చూడండి ఓపెన్ సైడు ఇలా రాసేసి వేద్దాము ఎందుకంటే అందులో లోపల ఫిల్ చేసేది ఉంటుంది ఇంకా తర్వాత అందుకనేసి అలా వేస్తున్నాను మనం ఎట్టయితే కాటు పెట్టుకుంటామో అక్కడి సైడు పిండి మొత్తం నిండకుండా వదిలేయాలి ఒక్కసారి ఇలా గిన్నెకు రాసామనుకోండి అక్కడ క్లీన్గా అయిపోతుంది అలా వేసుకోవడమే నూనెలో ఎన్ని మిర్చి బజ్జీలు పడితే అన్ని వేసుకోవాలి ఇక ఈ పిండి వచ్చేసి నేను శనగపిండి కాదు అని చెప్పాను కదండి ఇది శనగపిండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవారికి పడదు కాబట్టి నేను శనగపిండి అచ్చంగా శనగపిండి వాడకుండా ఇందులోకే కంది కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మూడు పప్పులు కలిపి పట్టిస్తానండి అది కొలతలతోని పట్టిస్తాను అది ఏ విధంగా కొలతలతోని పట్టిస్తాను అనేది నేను ఇక్కడ చెప్పట్లేదండి మీకు నేను ట్రావెల్ విత్ అనితాలో చూపించాను మీరు చూడని వారు మాత్రం ట్రావెల్ విత్ అనిత ఛానల్లో నేను లింక్ పంపిస్తాను చూడండి అదేవిధంగా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి నేను ఫుడ్కి సంబంధించినవి కూడా ఎన్నో విషయాలు నేను అందులో చెప్తుంటాను మీకు తెలుస్తుందని మరీ చెప్తున్నానండి ఇక్కడ చూడండి నేను నాకైతే గోలినై ఒక్కొక్క మిర్చి బజ్జీ తీసేస్తున్నాను ఇలా కుల్లా కుల్లాగానే మిర్చి బజ్జీలు వేసుకోండి గోలినై గోలినట్టు మనం తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇక్కడ అన్నీ మిర్చి బజ్జీలు అయితే గోలాయండి నేను తీసేస్తున్నాను కలర్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పసుపు వేయడం వల్ల కలర్ మంచిగా కనిపిస్తుంది అలాగే బియ్యప్పిండి వల్ల మిర్చి బజ్జీ ఎప్పుడైనా క్రిస్పీగా వస్తుంది ఇలా ఇవన్నీ ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుందాము ఆయిల్ కాస్త వదిలేస్తుంది అది టిష్యూ పేపర్కి చూసారా నేను అన్నీ తీసేసాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక్క మిర్చి బజ్జీ ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందుగా మిర్చి బజ్జీని కట్ చేయండి ఒక చాకు తీసుకొని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన దాంట్లో మీఠా చట్నీ ఉంది కదా మీఠా చట్నీ ఒక స్పూన్ తీసుకొని అందులో పైనుండి కింది వరకు నింపేయండి ఇలా నింపేశాక దానిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేయాలి అలాగే దానిపై నుండి కొన్ని పల్లీలు వేయాలి పల్లీలు వేసాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇదే విధంగా నేను మిగతాయి అన్నీ నింపి పెట్టేస్తాను ఆ లోపు ఒక కమెంట్ చదువుతాను వినండి ప్రవీణ అనంతల గారు రాశారు వారు గోధుమ రవ్వ దోశలు చేసుకున్నారట చాలా బాగొచ్చాయని రాశారు ఈ విధంగా కమెంట్ రాసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి మిగతా వారు కూడా ఇలా మన రెసిపీస్ ట్రై చేయండి నాకు కమెంట్లో తెలపండి ఇప్పుడు మిర్చి బజ్జీ దగ్గరికి వెళ్తే నేను అన్నీ నింపి పెట్టేశాను దీనిపై నుండి కొంచెం సేగు వేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ మీటా మిర్చి బజ్జీ రెడీ అయింది మీరందరు కూడా ప్రిపేర్ చేసుకొని చూడండి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలపండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి